నమస్కారం అప్ప ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్కిన్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు మనకి లెనోవో మోటోరోలా మోటో జెడ్ టూ ప్లేన్ ఇండియాలో లాంచ్ చేసింది లాస్ట్ ఇయర్ మనకి మోటో జెడ్ ప్లేకి ఇది సక్సెసర్ సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకి ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది ప్రైస్ వచ్చేసరికి 27,999 అంటే 1 రూపాయి తక్కువ 28,000 పెట్టారు ఇది మీకు ఆఫ్లైన్ మార్కెట్లో కూడా లభిస్తుంది ప్రీ బుకింగ్స్ అయితే మీకు స్టార్ట్ అయినాయి జూన్ 14 వరకు ప్రీ బుకింగ్స్ జరుగుతాయి జూన్ 15కి ఇది ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది మీకు సో 14th లోపు ఎవరైతే మీరు ప్రీ బుకింగ్ చేస్తారో వాళ్ళకి కొన్ని ఆఫర్స్ అయితే ఇచ్చారు వాళ్ళు ఫస్ట్ ఆఫర్ వచ్చేసరికి మోటో మోడ్స్ మీద 50% ఆఫ్ ఇచ్చారు సో సెలెక్టివ్ మోడ్స్ ఉన్నాయి అవి సో మీరు చూడొచ్చు జేబిఎల్ స్పీకర్ మోడ్ కానీ లేకపోతే బ్యాటరీ మోడ్ కానీ వీటి మీద మీకు 50% ఆఫ్ ఇచ్చారు అండ్ ప్రొజెక్టర్ అండ్ కెమెరా మోడ్ మీద కూడా మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది సో ఇవైతే మీరు ఫ్లిప్కార్ట్లో మీరు ఓపెన్ చేసి చూడొచ్చు అండ్ దీంతో పాటు మీకు 100 GB జియో 4G డేటా కూడా లభిస్తుంది అండ్ ఎవరైతే ప్రీ బుకింగ్ చేస్తారో వాళ్ళకి ఒక ఆర్మర్ ప్యాక్ ఇస్తామని చెప్తున్నారు దానిలో మీకు అల్యూమినియం కేస్ ఒకటి వస్తుంది అండ్ దాంతోపాటు బ్యాక్ షెల్ ఒకటి వస్తుంది సెల్ఫీ స్టిక్ ఒకటి వస్తుంది అండ్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఒకటి వస్తుంది సో ఇవైతే మీకు ప్రీ బుకింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీగా వస్తాయి సో ఈ ఫ్రెండ్స్ లాంచ్ ఆఫర్స్ గురించి చూసుకుంటే అండ్ ఈ ప్రైస్ చూసుకుంటే మనకి 28,000 పెట్టారు ఈ ప్రైస్కి మనం ఫోన్ కొనొచ్చు అసలు దీని స్పెక్స్ ఒకసారి మనం చూస్తే స్పెక్స్ ఒకసారి మనకి ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుతుంది దీనిలో మనకి 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డి సూపర్ అమోలెడ్ డిస్ప్లే లభిస్తుంది సో డిస్ప్లే వచ్చేసరికి మనకి ప్రొటెక్షన్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్షన్ చేశారు అండ్ దీనిలో మీకు 4 GB ర్యామ్ లభిస్తుంది 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది అండ్ ఇది డ్యూయల్ సిమ్ ఫోన్ వోల్టిక్ సపోర్ట్ చేస్తుంది మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ సెపరేట్ ఉంటుంది మీకు హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు ఇది సో మైక్రో ఎస్డి కార్డ్ పెట్టి మీరు 2 TB వరకు స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే కెమెరా వస్తే మనకి బ్యాక్ సైడ్ 12 MP కెమెరా ఉంది f1.7 లెన్స్ ఉన్నాయి పిక్సెల్ సైజ్ వచ్చేసరికి మనకి 1.4 microns ఉన్నాయి అండ్ ఈ కెమెరా వచ్చేసి మీరు 4K వరకు వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు అండ్ మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్యూయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ లభిస్తుంది అండ్ లేజర్ ఆటోఫోకస్ సిస్టమ్ లభిస్తుంది దాంతోపాటు PDF ఆటోఫోకస్ సిస్టమ్ లభిస్తుంది ఇది డ్యూయల్ పిక్సెల్ ఆటోఫోకస్ సిస్టమ్ అని చెప్పొచ్చు మనకి 3 MP వరకు పిక్సెల్స్ మీకు డ్యూయల్ పిక్సెల్ ఆటోఫోకస్ సిస్టమ్కి సపోర్ట్ చేస్తాయి సో మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి లేజర్ ఆటోఫోకస్ సిస్టమ్ ఉంది PDF ఆటోఫోకస్ సిస్టమ్ రెండు ఉన్నాయి సో మీకు ఆటోఫోకసింగ్ మాత్రం చాలా చాలా ఫాస్ట్ ఉంటుంది ఈ ఫోన్లో అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మీకు 5 MP కెమెరా ఉంది ఇటు లెన్స్ వచ్చేసరికి f2.2 లెన్స్ ఇవి అండ్ దీని యూస్ చేసి మీరు ఓన్లీ 1080p వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కూడా మీకు 12-ton LED ఫ్లాష్ అయితే లభిస్తుంది అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ సార్ మనకి 3000 mAh బ్యాటరీ లభిస్తుంది సో ఇది టర్బో ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది మోటరోలా చెప్పిన దాని ప్రకారం అయితే మీరు 30 మినిట్స్లో 50% వరకు ఛార్జింగ్ అయితే చేయొచ్చు అండ్ ఇది టైప్ సి యూఎస్పి పోర్ట్తో మీకు వస్తుంది అండ్ ఈ ఫోన్ మీకు ఆండ్రాయిడ్ 7.1.1 లేటెస్ట్ వర్షన్ నగట్ మీద రన్ అవుతుంది అండ్ దీనిలో మీకు స్నాప్డ్రాగన్ 626 ప్రాసెసర్ లభిస్తుంది అండ్ రెటినో 506 GPU లభిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ ఫోన్ స్పెక్స్ విషయానికి వస్తే సో ఈ ఫోన్ స్పెక్స్ వస్తే మనకి మిడ్ రేంజ్ స్పెక్స్ అని చెప్పొచ్చు సో ఈ ప్రైస్కి ఫోన్ తీసుకోవచ్చా అంటే సో నా ఒపీనియన్ ప్రకారం అయితే అవసరం లేదు ఎందుకంటే మనకి దీనిలో మేజర్ ఫీచర్ వచ్చేసరికి మోటో మోడ్స్ సో మోటో మోడ్స్ మనకి ఫ్రీగా రావు మళ్ళీ వాటిని మనం కొనుక్కోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు జేబిఎల్ స్పీకర్ కొనాలంటే ఇప్పుడు 50% ఆఫ్ తీసుకున్నా కానీ జేబిఎల్ స్పీకర్ మీరు మోడ్ కొనాలంటే అది మీకు 3000 రూపాయలు ఉంటుంది ప్రైస్ అండ్ బ్యాటరీ మోడ్ కూడా సపరేట్ ప్రైస్ ఉంటుంది ఇంకా మీరు ప్రొజెక్టర్ మోడ్ కానీ లేకపోతే కెమెరా మోడ్ కానీ కొనాలంటే మీకు ఇంకో ఫోన్ కొనుక్కోవచ్చు అంత ప్రైస్ ఉంటాయి మీకు అవి 19,000 దగ్గర యాక్చువల్ ప్రైస్ అయితే మీకు ఆ మోడ్స్వి అండ్ దీంతో పాటు వీళ్ళు ఇంకా కొన్ని మోడ్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఎస్పెషల్లీ దట్ గేమింగ్ మోడ్ ఉంది ఒకటి సో గేమింగ్ మోడ్ చూడడానికి చాలా బాగుంది సో అది కూడా మీకు కొంచెం కాస్ట్లీగా ఉంటాయి మోడ్స్ అన్నీ సో మనం ఈ ఫోన్ కొన్నా కానీ మోడ్స్ మళ్ళీ మనం సపరేట్ కొనుక్కోవాలి సో మోడ్స్ మళ్ళీ సపరేట్ కొనాలంటే కొంచెం కష్టం అవుతుంది మిడిల్ క్లాస్ పీపుల్కి సో ప్రైస్ అయితే నా ఒపీనియన్ ప్రకారం చాలా ఎక్కువ బెటర్ 28,000 అంటే చాలా ఎక్కువ కాకపోతే దీనిలో మీకు బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది సో అదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు కానీ మెయిన్ మనకి కావాల్సింది ప్రాసెసర్ పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు అది మీకు సో ఖచ్చితంగా ఇది మీకు కొంచెం డిసప్పాయింటింగ్ అని చెప్పొచ్చు సో 28,000లో మీకు అట్లీస్ట్ స్నాప్డ్రాగన్ 821 ప్రాసెసర్ పెట్టినా కానీ బాగుండేది స్నాప్డ్రాగన్ 835 ఎక్స్పెక్ట్ చేయలేము మనం అట్లీస్ట్ స్నాప్డ్రాగన్ 820 కానీ 821 పెట్టినా కానీ బాగుండేది సో ఖచ్చితంగా ప్రాసెసర్ మాత్రం మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్కి ఇయర్కి వీళ్ళు బ్యాటరీ కెపాసిటీ తగ్గించారు బ్యాటరీ కెపాసిటీ మనకి లాస్ట్ ఇయర్ తీసుకుంటే మనకి 3500 mAh ఉంది ఈసారి తీసుకుంటే మనకి 3000 mAh తగ్గించారు సో ఖచ్చితంగా ఇక్కడ ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు కెమెరాని ఇంప్రూవ్ చేశారు సో ఇదే మెయిన్ డిఫరెన్స్ అయితే సో మోటో జెడ్కి మోటో జెడ్ టూ ప్లేకి సో ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే మనకి అందరంత ఎత్తులో ప్రైస్ పెట్టారు సో చూడాలి ఇది ఎంతవరకు క్లిక్ అవుతుందో సో మోటో జెడ్ ప్లే కూడా అంత క్లిక్ అవ్వలేదు మోటో మోడ్స్ కొనడం కష్టమైంది సో ఎవరైతే ఫోన్ కొనుక్కుంటారో సో ఆ ఫోన్ కొని మళ్ళీ మోటో మోడ్స్ కొనడం అంటే కష్టం మోటార్లో మాత్రం ప్రైస్ కొంచెం తగ్గించి పెట్టాలి వీటికి అండ్ మీకు అట్లీస్ట్ మనకి ఒకటో రెండో మోడ్స్ అయితే ఫోన్తో పాటు బండిల్ చేస్తే బాగుంటుంది అన్ని మోడ్స్ మనం కొనుక్కోవాలంటే కష్టం సో ఇది ఫ్రెండ్స్ మోటోరోలా మోటో జెడ్ టూ ప్లే గురించి నా ఒపీనియన్స్ సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒక వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్లో కనపడుతుంది దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంటారు దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫైల్ సిమ్ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నౌ